వాటర్ వేస్టేజ్ పై జలమండలి సీరియస్ గా దృష్టి పెట్టింది. వాటర్ కన్జర్వేషన్ అండ్ లీడర్షిప్ పేరుతో నగర ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు అధికారులు. అంతేకాదు ప్రతి ఇంటికి ఓ రంగు వేస్తున్నారు. దీంతో వాటర్ వేస్టేజ్ తగ్గించవచ్చని భావిస్తున్నారు బోర్డు అధికారులు. సిటీలో నీటి వృధాపై వాటర్ బోర్డు అధికారులు నజర్ పెట్టారు. వాటర్ బోర్డు సప్లై చేస్తున్న నీటిలో 40% నీళ్లు లెక్కకు రావడం లేదు. మరోవైపు 20% నీటిని నగర ప్రజలు వృధా చేస్తున్నారు. ఎంతో దూరం నుంచి కోట్ల రూపాయలు ఖర్చు చేసి తెచ్చిన నీటిని వేస్టేజ్ చేయొద్దంటూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రతిరోజు నగర ప్రజలు వృధా చేస్తున్న నీటి విలువ దాదాపు 20 కోట్ల రూపాయల దాకా ఉంటుందంటున్నారు వాటర్ బోర్డు ఎండీ దానకిషోర్. సిటీలో వేస్ట్ చేస్తున్న నీటితో వరంగల్ లాంటి నగర ప్రజల దాహం తీర్చవచ్చన్నారు. నీటి వేస్టేజ్ని అరికట్టడానికి ప్రతి ఇంటిని గుర్తించి రంగు వేస్తున్నట్లు చెబుతున్నారు. ఈ వేస్తే వాటర్లో 30 మిలియన్ గ్యాలన్ల నీళ్లు మన ఇంటి దగ్గర పాడవుతున్నాయి. కారు గడగడం, లేకపోతే మోటార్ సైకిల్ గడగడం, ఇల్లు ఊడ్చుకున్న దానికి నీళ్లు కట్టడం, మొక్కలుంటే పైప్ పెట్టేయడం, రకరకాలుగా చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ మన 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 దగ్గర వేస్ట్ అయ్యేటువంటి వాటర్తో దాదాపు వరంగల్ లాంటి సిటీకి నీళ్లు ఇవ్వచ్చు. జలమండలి పరిధిలో ఉన్న 22 డివిజన్లలో వాటర్ వేస్టేజ్ పై అవేర్నెస్ కార్యక్రమాలు చేస్తున్నారు. అయితే అవగాహన కల్పించినా వినని వారి ఇంటికి 4 రకాల రంగులు వేస్తున్నారు అధికారులు. వర్షపు నీటిని సేవ్ చేయడానికి ఇంకుడు గుంత లేకపోవడం, నల్లా నీటిని ఇష్టం వచ్చినట్లు వేస్ట్ చేస్తే వారి ఇంటికి ఎరుపు రంగు వేస్తున్నారు. ఇక వాటర్ మీటర్ ఛాంబర్లో నీరు లీక్ అవ్వడం, సంప్ నుంచి ఓవర్ హెడ్ ట్యాంక్ని నీటికి మళ్లించే పైప్ లైన్లలో లీకేజీ వంటివి ఉన్నప్పుడు ఆరెంజ్ కలర్ సింబల్ ఇంటి గోడపై వేస్తున్నారు. మరోవైపు నీటిని వృధా చేయకుండా ఇంట్లో ఇంకుడు గుంత ఏర్పాటు చేసిన వారి ఇళ్లకు గ్రీన్ కలర్ వేస్తున్నారు. ఇక నీటి వృధాను ఏమాత్రం చేయకుండా ఉండటంతో పాటు ఇంటి పైకప్పుపై పడిన వర్షం నీటిని జాగ్రత్తగా ఉడిసిపట్టే ఇళ్లకు నీటి బిందువును ప్రతిబింబించేలా నీలం గుర్తు వేస్తున్నారు అధికారులు. డోర్ టు డోర్ సర్వే చేస్తూ, అంటే వేస్టేజ్ ఆఫ్ వాటర్ ఎక్కువ ఉంటే రెడ్ కలర్, గ్రీన్ ఓవర్ హెడ్ సంప్ నుంచి ఉంటే గ్రీన్ కలర్, మంచి హౌస్ మంచిగా విత్ పిట్ ట్యాప్స్, అంటే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్, అండ్ నో వేస్టేజ్ ఆఫ్ వాటర్ ఉంటే బ్లూ కలర్. ఇంటికి ఒకవేళ ఏ రకమైన వేస్టేజ్ ఆఫ్ వాటర్ లేకపోతే గ్రీన్ కలర్, అట్లా 4 కలర్స్ కేటగరైజ్ చేయడం జరిగింది. అవేర్నెస్ వస్తుంది కదా అన్నట్టు వాళ్ళకి, అట్లా ఏ రకమైన వేస్టేజ్ బట్టి ఏ రకమైన సొల్యూషన్ అన్నట్టు. ఇల్లీగల్ యూసేజ్ ఆఫ్ మోటార్, అంటే డైరెక్ట్ పైప్కే పెట్టి మోటార్ పెట్టడం, అట్లా కాకుండా ముందు వాటర్ ఆ సంపులో నింపుకున్న తర్వాత పైకి ఎక్కియాలంటే మోటార్ యూజ్ చేయమని అట్లా చెప్పినామన్న. సో వాటర్ అండ్ కన్జర్వేషన్ లీడర్షిప్ కన్జర్వేషన్ కార్యక్రమం కింద సో ఇక్కడ వాలంటీర్స్ను గుర్తించి వాలంటీర్స్ ద్వారా జన చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. డోర్ టు డోర్ వెళ్ళి డోర్ టు డోర్లో ఎవరు ఎక్కడైతే నీటిని వృధా చేస్తున్నారో వృధా చేయకుండా సో వారిని పొదుపు చేసే విధంగా సో వాళ్ళని చైతన్యపరుస్తున్నాము. చాలా ఏరియాలలో స్లమ్లలో సప్లై ఉన్న రోజు మాత్రం చాలా నీరంతా వృధాగా ఉండి ఒక వర్షం పడ్డ రీతిలో ఉంటుంది. సో ఇంటికి వెళ్ళి ఇంటి దగ్గర అందరం కలిసి ఒక టీం వర్క్ సో వారికి వెళ్ళి నీటి యొక్క ఆవశ్యకత గురించి తెలియజేస్తున్నాం. ఇంటికి కలర్స్ వేసే కార్యక్రమంతోనైనా నగర ప్రజల్లో వాటర్ వేస్టేజ్ పై అవేర్నెస్ వస్తుందని ఆశిస్తున్నారు జలమండలి అధికారులు.